నమస్కారం ఎలాటి న్యూస్ కు స్వాగతం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచడంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన కృషి విలువ కట్టలేనిది అని రాజన్న సిరిసిల్ల జిల్లా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవును దయాకర్రావు పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు 77వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా తన తమ నేత నారా చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదినోత్సవం సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ కార్యాలయంలో కోఆర్డినేటర్ ఆవుల దయాకర్రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్థానిక సాయిబాబాలయంలో పూజలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా దయాకర్రావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో నారా చంద్రబాబు నాయుడు పాత్ర చాలా కీలకమని ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పటికీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని ఆయన అభివృద్ధిలో నడుస్తూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు రానున్న రోజుల్లో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మాలూరు సూర్యనాయక్ ఇలారెడ్డిపేట మండల కోఆర్డినేటర్ చెట్కూరి నారాయణ కోన్రపట్ ఎంపీసీ అభ్యర్థి మోతె బాలవ్వ తెలుగు మహిళా నాయకురాలు మోతె స్నేహారెడ్డి టీఎన్ఎస్ఎఫ్ నేతలు మోతె రాజిరెడ్డి ఆర్ సత్య రఘు శేషాచలం గౌడ్ బాలరాజు నారాయణ రెడ్డి ఆర్ మల్లేశం తదితరులు ఉన్నారు నారా చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా సిరిసిల్ల కాన్ఫరెన్స్లో వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం సాయిబాబాలో బాబు గారి పేర పూజ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఊడు ఊడు తీరాని నిదానంతో పుట్టిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు హయాంలో విద్య ఉపాధి అభివృద్ధి అనే పరిస్థితిలో డెవలప్ అందరూ బడుకుబలైన వర్గాలు డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టడమేంటి ఐటీ సెక్టర్ని డెవలప్ చేయడం ఏంటనేది ఆయన చాలా రకాల కృషి చేశాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రతి పల్లె పల్లెన రోడ్లు కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ కాలేజీలు కానీ నిర్మించి అందరికీ అందుబాటులో విద్యను ఉంచి ఉద్యోగ ఉపాధి కల్పనలో చాలా ఆయన కృషి చేశాడు. కాబట్టి ఆయన ఆశయ సాధన కోసం తెలంగాణలో మేమందరం మళ్ళీ పునర్వైభవం కోసం ఆయన సాధన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలియజేస్తూ ఉంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి 73వ పుట్టినరోజును ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. రాముడి దయాకర్రావు కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించి ఇక ముందు కూడా రాష్ట్ర సంక్షేమాల కోసం పాటుపడాలని కృషి చేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీని తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాను.